అయోధ్య రామ మందిర ఉద్యమ సారథి ఎల్కే అద్వానీ మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఇరవై రెండున అయోధ్య రాములోని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అద్వానీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి బీజేపీ చేసిన హామీల్లో ఒకటైన అయోధ్య కళ పూర్తవుతున్న కారణంగా నాడు రథయాత్ర ప్రారంభించిన సమయాలను గుర్తు చేసుకున్నారు ఎల్కే అద్వానీ ఇరవై రెండవ తేదీన మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేస్తుండగా ఆయనను ఉద్దేశించి చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి తాజాగా సాంస్కృతిక మాస పత్రిక రాష్ట్ర ధర్మ ప్రత్యేక సంచికకు రాసిన ఓ వ్యాసంలో అద్వానీ కొన్ని వ్యాఖ్యలు చేశారు అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరగాలని నిర్ణయించిన విధి ఈ పని కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంచుకుందని అన్నారు అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ఒక దివ్యమైన స్వప్నమని అది పూర్తి కాబోతుందని అన్నారు మందిర నిర్మాణం కోసం ముప్పై ఏళ్ల కిందట దేశమంతటా తాను చేపట్టిన రథయాత్రను వ్యాసంలో గుర్తు చేసుకున్నారు తన రాజకీయ ప్రయాణంలో ఆ యాత్ర అత్యంత నిర్ణయాత్మక పరివర్తనాత్మక సంఘటన అని చెప్పారు భారతదేశాన్ని తిరిగి శోధించటానికి ఆ ప్రక్రియలో తనను తాను అర్థం చేసుకోవడానికి యాత్ర ఉపయోగపడిందన్నారు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదు నాటి ఉదయం తాము రథయాత్ర ప్రారంభించినప్పుడు రాముడిపై విశ్వాసంతో చేపట్టిన ఆ కార్యక్రమం దేశంలో ఓ ఉద్యమంలా మారుతుందని అనుకోలేదన్నారు ప్రస్తుతం ప్రధాని మోదీ రథయాత్రలో ఆద్యంతం తన వెంట ఉన్నట్లు అద్వానీ తెలిపారు ఇప్పటికీ మోదీ గురించి ఎవరికీ అంతగా తెలియదు శ్రీరాముడు తన గుడి పునర్నిర్మాణానికి ఆ భక్తుణ్ణి ఆనాడే ఎంచుకున్నాడని చెప్పారు ఆలయంలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించే మోదీ ఈ దేశ ప్రజల ప్రతినిధి అని కొనియాడారు అదే సమయంలో తన సహచరుడు ప్రాణ స్నేహితుడు దివంగత మాజీ ప్రధాని వాజ్పేయిని కూడా స్మరించుకున్నారు ఈ శుభ సందర్భంలో ఆయన లేని లోటు బాగా తెలుస్తోందని కూడా చెప్పారు రథయాత్రలోని ఎన్నో అనుభవాలు తన జీవితాన్ని ప్రభావితం చేశాయని మారుమూల గ్రామాల నుంచి తల్లి వచ్చే ప్రజలు రథాన్ని చూసి ఎంతో భాగోద్వేగానికి గురై రామనామంగా తలుచుకునేవారని చెప్పారు అయోధ్యలో రామమందిర నిర్మాణం వారందరి కళ అని అన్నారు ఇన్నాళ్ళు అణిచిపెట్టుకున్న ఆ గ్రామీణుల ఆశలన్నీ జనవరి ఇరవై రెండున నెరవేరబోతున్నాయని తెలిపారు ఈ బృహత్తర కార్యాన్ని సాధ్యం చేసిన ప్రధాని మోదీని అభినందిస్తున్నానని అద్వానీ తన వ్యాసంలో పేర్కొన్నారు ఎల్కే రామ రామమందిర ఉద్యమంలో కీలక నేత అటువంటి వ్యక్తిని దూరం పెట్టారని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు బురద చల్లటం మొదలుపెట్టాయి మోదీ కావాలనే అద్వానిని పక్కన పెట్టారని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించలేదని విష ప్రచారం చేశారు అంతేకాదు అద్వానీని రావద్దని కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి మోదీ క్రూరుడని అగ్రనేతలను తొక్కేస్తున్నారని చెప్పుకొచ్చారు కానీ ప్రస్తుతం అద్వానీ రాసిన వ్యాసంతో విపక్షాల విష ప్రచారానికి చెక్ పెట్టారు రామ మందిర నిర్మాణం ఘట్టం అన్నది ఏ ఒక్కరికి చెందినది కాదని రాముడే తన ప్రతినిధులను ఎంచుకుంటున్నారని చెప్పినట్లయింది అయోధ్య ఉద్యమంలో అద్వాని కీలక పాత్ర పోషించి ఉండవచ్చు కానీ అద్వాని ఒకరే కాదు వేలాది మంది కరసేవకులు ఇందులో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఈ మందిర నిర్మాణం కోసం పోరాడారు రథయాత్రతో ఇప్పటి ప్రధానమంత్రి మోదీ కూడా అందులో కీలక పాత్ర పోషించారు అద్వానీకి అనునిత్యం వెనువెంటే ఉండి రథయాత్రను సజావుగా సాగేలా చేశారు మోదీ ప్రధాని అయ్యాక కూడా రామాలయంపై తీర్పునకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూశారు అద్వానీ నాడు రథయాత్ర చేసినప్పుడు కూడా అయోధ్యకు తానొక్కడే ప్రతినిధిలా ఉండాలని ఎప్పుడూ భావించలేదు రామకార్యంలో తాను ఒక వ్యక్తిని అని మాత్రమే భావించారు కానీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలన్నీ అద్వానిని పక్కన పెట్టాలని విమర్శిస్తూ వచ్చారు రాములు వారి ప్రాణప్రతిష్ట ముందు ఇటువంటి విమర్శలు రామ కార్యానికి ఆటంకం కలిగిస్తున్నాయనే కారణంతో తన వ్యాసంతో చెక్ పెట్టారు అద్వానీ జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి